స్కిల్ డెవలప్మెంట్ కేసు పరిణామాలతో తొలి రోజే ఏపీ అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. చంద్రబాబుపై కేసు ఉపసంహరించుకోవడంతో పాటు బేషరతు క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పేపర్లు చింపి స్పీకర్పై విసిరేశారు. దీంతో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే పయ్యావుల, అనగాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇక సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గరే నిల్చొని నినాదాలు చేశారు. దీంతో చర్చకు సిద్ధమేనన్న ప్రభుత్వం సాంప్రదాయ ప్రకారం చర్చకు రావాలని సూచించింది. సభ్యులు ఎంతకు వినకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి బుగ్గన స్పీకర్కు సూచించారు. మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి మండిపడ్డారు. తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీలో తొలి రోజే రచ్చైంది. సభ ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు. కాగితాలు చించి స్పీకర్పై విసిరేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్. అయినా సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దాంతో స్పందించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, బీఏసీలో చర్చించడానికి టీడీపీ సభ్యులు రావాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ప్రతిసారి అర్థం పర్థం లేని వాయిదా తీర్మానమిచ్చి సభను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు ఆయన. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దాంతో మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులు వాదించాల్సింది కోర్టుల్లో అంటూ కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగేలా రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు అంబటి. ఈ క్రమంలోనే బాలకృష్ణ మీసెం మెలయగా సినిమాల్లో చేసుకోవాలంటూ బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు అంబటి. తాను మీసం తిప్పి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ తొడగొట్టారు. టీడీపీ వైసీపీ సభ్యులు పోటాపోటీగా పోడియం చుట్టుముట్టడంతో స్పీకర్ లేచి నిలబడి సభ్యులకు దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. ఎవరు తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని. సినిమాలో